లేడీ సూపర్ స్టార్ నయనతార త్వరలో పెళ్లి పీటలెక్కబోతుంది ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో ఒక రూమర్ వైరల్ అవుతుంది ఆమె అభిమానులకు షాక్ ఇవ్వబోతుందని తెలుస్తుంది ఓ గ్లామర్ హీరోయిన్ నుంచి ఇప్పుడు లేడీ సూపర్ స్టార్ గా ఎదిగింది నయనతార ఆమె జర్నీ ఎంతో ఇన్స్పైరింగ్ గా సాగిందని చెప్పవచ్చు ఆటుపోట్లు ఎన్నో ఎదుర్కొంది నిలబడింది తనని తాను తెలుసుకుంటూ నటిగా తనని తాను ఆవిష్కరించుకుంది నయన్ లేడీ సూపర్ స్టార్ గా స్టార్ హీరోయిన్ కి దీటుగా ఇమేజ్ ని తెచ్చుకుంది నయనతార సినిమా సినిమాలు హిట్ అయితే హీరోలకు సమానంగా కలెక్షన్లు రాబడుతుండటం విశేషం లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు ఆమె కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తుంది తమిళ చిత్ర పరిశ్రమలో ఒక కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టింది హీరోయిన్ల పాత్రలకు సంబంధించిన విప్లవాత్మక మార్పులకు కారణమైంది నయనతార ప్రస్తుతం మహిళా ప్రధాన పాత్రలు పెద్ద హీరోల సినిమాలలో బలమైన పాత్రలు చేస్తూ రాణిస్తుంది తెలుగులో ఆమె చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్లో కీలక పాత్ర చేస్తుంది ఆయనకు చెల్లిలుగా కనిపించబోతుంది మరోవైపు హిందీలో షారుఖ్ తో చేస్తుంది నయనతార అలాగే ఆమె నటించిన ఓటు గోల్డ్ చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి ఇదిలా ఉంటే నయనతారకి సంబంధించిన ఓ షాకింగ్ అప్డేట్ నెట్టింటా వైరల్ అవుతుంది కోట్లాది మంది అభిమానులకు ఆమె త్వరలో పెద్ద షాక్ ఇవ్వబోతుందనే వార్త చెక్కర్లు కొడుతుంది నయనతార త్వరలోనే సినిమాలకు గుడ్ బై చెప్పబోతుందనే వార్త ఫ్యాన్స్ ని కలవరానికి గురి చేస్తుంది నయనతార త్వరలోనే మ్యారేజ్ చేసుకోబోతుంది ఆమె ప్రియుడు దర్శకుడు విఘ్నేష్ శివన్ని వివాహం చేసుకోనుంది పెళ్లి కార్యక్రమాలు కూడా ప్రారంభమయ్యాయి తమిళనాడు సీఎం స్టాలిన్ ని ఆహ్వానించింది నయనతార టీం జూన్ తొమ్మిదిన నయన్ విఘ్నేష్ పీట లెక్కబోతున్నారట తిరుమలలో వీరి వివాహం జరగబోతున్నట్లు సమాచారం మ్యారేజ్ తర్వాత నయనతార సినిమాలు మానేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం ఆ మధ్య తనకు ఫ్యామిలీ లైఫ్ ముఖ్యమని తెలిపింది వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేయాలని ఉందని వ్యక్తిగత జీవితానికి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తానని నయనతార చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో మరో మూడు రోజుల్లో నయనతార మ్యారేజ్ చేసుకోబోతున్న నేపథ్యంలో ఇప్పటికే సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించుకుందని టాక్ అందుకే కొత్తగా నయనతార సినిమాలు ఒప్పుకోవడం లేదని కోలీవుడ్ వార్తలు గుప్పుమంటున్నాయి ప్రస్తుతం చేస్తున్న సినిమాలన్నీ గతేడాది అయినవే చాలా కాలంగానే నయనతార కొత్త సినిమాలకు సైన్ చేయట్లేదు షారుఖ్తో చేయబోయే సినిమా కూడా రెండేళ్ల క్రితమే కమిట్ అయింది దీంతో ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేసి ఆ తర్వాత ఫ్యామిలీ లైఫ్కే పరిమితం కావాలని నయన్ భావిస్తున్నట్లు సమాచారం మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది కానీ ఈ పుకార్లతో ఆమె అభిమానులు కలవరానికి గురవుతున్నారు ఆందోళన చెందుతున్నారు నయనతార చంద్రముఖి డబ్బింగ్ చిత్రంతో తెలుగు ఆడియన్స్ ని ఆకట్టుకుంది